దేశీ ప్రజా స్టూడియోస్ వారి ప్రేక్షకులకి మళ్ళీ స్వాగతం. ఆ చర్చ కొనసాగిస్తూ ఈ మన విద్యా విధానాన్ని కూడా కొంచెం మన చర్చని వైశాలని పరుచుకుంటే మన విద్యా విధానం గురించి కూడా మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడు మనం తెలి మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే అనుకుంటున్నాం, కానీ ఏ మీడియం అయినప్పటికీ సరిగ్గా చెప్పే ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన నంబర్ ఆఫ్ స్కూల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఇన్ని స్కూల్స్లో పిల్లలకి నేర్పడానికి మనకి ఉపాధ్యాయులు రెడీగా ఉన్నారా అనేది ఒక ప్రశ్న. తర్వాత వాళ్ళు నేర్పడానికి వాళ్ళు నేర్చుకునేది ఏమిటి? వాళ్ళు ఇంతకుముందు నేర్పి మళ్ళీ మళ్ళీ నేర్పుతున్నారా? నేర్పడంలో కొత్త పద్ధతులు ఏమైనా నేర్చుకొస్తున్నారా? ఈ లోపాలను కూడా ఒకసారి మనం చూసుకుంటే ఈ సందర్భోచితంగా ఉంటుంది. చంద్రగారు, మీరు మీరు అడిగిన ప్రశ్నలోకి వెళ్లే ముందు ఇందాక దానికి కంటిన్యూషన్గా ఒకటి చిన్నది చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్లో రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి, రామారావు గారు వేసినా మీరు వేసినా. ఒకటి ఏంటంటే, తెలుగు మాధ్యమంలో చెప్పటం మూలాన, తెలుగు మాధ్యమంలో చెప్పకోకుండా ఉండటం మూలన తెలుగులో సాంకేతికపరమైన కొత్త కొత్త శబ్దాలు రావు, ఆ విధంగా తెలుగు చచ్చిపోవచ్చు అనేది ఒక ప్రాబ్లమ్. దాంతో అనుబంధంగా ఉన్న ఇంకోటి ఏంటంటే, తెలుగులో నేర్చుకోకపోవడం వలన పిల్లలకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు టాపిక్స్ అనేది అంతర్లీనంగా దాంట్లో ఉన్నది. ఇంకో పార్ట్ ఏంటంటే, అసలు తెలుగే చచ్చిపోద్ది అనే ఒక అంతర్లీనమైన ఒక బాధతో ఉండే భయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మన టాపిక్, మనం ఇదివరకు డిస్కషన్ వాటిలో చూసినా కూడా ఎక్కువ మంది దాని మీద ఎక్కువ ప్రతిస్పందించారు. నేను అనుకునేది ఏంటంటే, మొదటిది మీరు అన్నట్టు ఆ తర్వాత ఆ ఎకో సిస్టమ్ గనక లేకపోతే, అంటే దానికి సంబంధించిన వాతావరణం గనక లేకపోతే గనక, మీరు కిరణజన్య సంయోగ క్రియ, పత్రహరితం, ఇట్లాంటి పత్రహరితం అనే నాకు ఎప్పుడు అర్థం కాదు. పత్రహరితం అనే పదాన్ని ఎందుకు పెట్టారు, ఆకుపచ్చ అని ఎందుకు పెట్టలేదు అనేది నాకు ఎప్పుడు అది సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. కాసేపు అది పక్కన పెడితే, దానికి ఆ ఎకో సిస్టమ్ లేకపోతే ఎట్లాగో మనం నేర్చుకున్నవన్నీ కంటిన్యూ అవ్వదు, మనం ఆర్టిఫిషియల్గా ఇంట్రడ్యూస్ చేసినా కూడా. పోతే రెండో పార్ట్, అట్లా అయితే మనం తెలుగుని ఏ విధంగా బతికించగలం, తెలుగుని ఏ విధంగా మనం మాట్లాడుకున్నట్టే ఎట్లా కుదురుతుంది. ఉదాహరణకి మళ్ళీ పర్సనల్ ఎగ్జాంపుల్లో, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా, అలాగే నా చాలా మంది మిత్రుడు ఇస్మాయిల్ కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా, మిత్రుడు ఇస్మాయిల్ చాలా చక్కగా తెలుగు రాయగలడు, బాగా చదవగలడు కూడా. అదేవిధంగా నాతో పాటు చదివిన చాలా మంది తెలుగు మీడియం వాళ్ళు ఇప్పుడు అసలు తెలుగులో ఏమీ రాయకోకుండా ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతున్నారు. దీని వెనకాల ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు అనే దాని మీద అభిమానాన్ని కలిగించాలి, తెలుగు అనే దాన్ని భయపెట్టకూడదు. తెలుగు ఇంత చక్కగా ఉంటుంది అని మనకి చిన్నప్పుడే కనుక చెప్తే కనుక, నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదివినా తెలుగు మీడియంలో చదివినా ఆ అభిమానం మనతో పాటు పెరుగుతుంది. తర్వాత మనం తెలుగుని చదువుతాము, మన పిల్లలకి చెప్తాం. అలాగే ఇంకొకటి, మనందరికీ చూస్తే కనుక మనకి స్కూళ్ళలో ఎక్కువగా మనకి మంచి మంచి టీచర్లు ఎక్కువగా మనకి, అట్లీస్ట్ ఇదివరకు మనం చదువుకున్న రోజుల్లో మెజారిటీ అదే తెలుగు వాళ్ళే ఉంటారు. తెలుగు టీచర్లు ఆర్ ద మోస్ట్ గ్లామరస్ టీచర్స్ స్కూల్స్లో మాత్రం. సో ఇదన్నీ ఏంటంటే, దీస్ ఆర్ ద క్యూస్ వీ నీడ్ టు టేక్ అండి. అంటే ఫ్యూచర్లో తెలుగు మీద అభిమానం పెంచాలంటే ఆ టైప్ తెలుగు టీచర్లని కలిగించగలిగితే కనుక, దట్ విల్ మేక్ పీపుల్, అంటే మన జనాలకి తెలుగు అంటే అభిమానం పెరుగుద్ది, ఇంగ్లీష్ మీడియం చదివినా పర్లేదు తెలుగు మీద వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి, ఇంకొక పార్సెల్ కూడా చెప్పినట్టే, జపాన్, ఇవన్నీ జర్మనీ, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అవన్నిటినీ మనం గమనించాల్సింది ఏంటంటే, అబ్సల్యూట్గా చూడొద్దు, వాళ్ళ కర్వ్ని చూడండి. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం జర్మన్ వాళ్ళు ఎంత జర్మన్ భాషను వాడేవాళ్ళు, 30 సంవత్సరాల క్రితం ఎంత వాడేవాళ్ళు, అట్లాగే జపాన్లో ఎంత వాడారు, ఇప్పుడు ఎంత వాడుతున్నారని, దిస్ ఎ హ్యూజ్ కర్వ్ డౌన్. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రపంచం అంతా కూడా స్లోగా ఇంగ్లీష్ పెరిగే కొద్దీ మిగతా భాషలు కూడా దే ఆర్ కన్వర్జింగ్ మోర్ టువర్డ్స్ ఇంగ్లీష్. అది కేవలం మన భారతదేశంలో మాత్రమే కాదు, మనం అనుకుంటున్న ఈ దేశాలని, మీరు అంటున్నట్టు చైనా కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు దే రియలైజ్ దట్ దేర్ వాజ్ అన్ ఎర్రర్, ఇంగ్లీష్ నేర్చుకోకపోవడం అనేది ఒక తప్పు అని వాళ్ళకి తెలుసుకుని, వాళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద, కమ్యూనిస్ట్ దేశం అవటం వలన యుద్ధ ప్రాతిపదిక మీద అదే ఆ మిస్టేక్ని అన్మిస్టేక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇంకో విధంగా, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలో చదవటం మూలన, ఇవాళ మనం ఐటీల్లో వాటిల్లో చూస్తే కనుక ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉండటానికి ఇంకొక అంతర్లీనమైన కారణం, మనం తప్పో చెడ్డో ఏదో ఒకటి మూలన ఇంగ్లీష్లో చదవటం మూలన కూడా డెఫినెట్గా ఒక రీజన్ అండి. అదొక అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు చెప్పినట్టు చైనీస్ భాష గురించి ఒక మాట చెప్పారు, ఈ మధ్యన ఒకసారి చదివాను అనమాట. మన రేపు మన ప్రెసిడెంట్, కొత్త ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. సో వాళ్ళ అమ్మాయి ఇవాంకా ట్రంప్, వాళ్ళ
అంటే మనవరాలకి, అంటే ట్రంప్ మనవడు మనవరాళ్ళకి చైనీస్ భాష నేర్పుతున్నారు. అంటే ఫ్యూచర్ లో చైనీస్ భాష నేర్చుకోవడం అనేది ఒక అవసరంగా మారవచ్చు అనే దృక్పథం కూడా చాలా మందిలో ఉంది. చాలా మంది ఇప్పుడు చైనీస్ భాష కూడా నేర్చుకుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళకంటే వాళ్ళ భవిష్యత్తుకి ఏ భాష అయితే బాగుంటుందో, వాళ్ళ భవిష్యత్తుకు మన పిల్లల భవిష్యత్తుకు ఏ భాష అయితే మంచిగా చేస్తున్నారో అదే నేర్పుతారు. ఇంతకుముందు మనకు ఒక హిస్టారికల్ ప్రెసిడెంట్ కూడా ఉంది, ఇంతకుముందు నిజాం, ఇప్పుడు మన తెలంగాణ నిజాం కాలంలో భాష అంటే అధికారిక భాష ఉర్దూ గాని లేకపోతే పార్సీ గాని ఉండేది. సో చాలా మంది ఉర్దూ పత్రికలు అందరూ ప్రతి ఒక్కరు చదివేవారు. ఒక 20-30 ఏళ్ల క్రితం వరకు కూడా నేను చాలా మందిని చూశాను హైదరాబాద్. సో ఎందుకు నేర్చుకున్నారంటే వాళ్ళకు తగ్గ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, వాళ్ళకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరూ నేర్చుకునేవాళ్ళు. సో మన భవిష్యత్తు కోసం ఇంకో భాష నేర్చుకోవడంలో తప్పు లేదు. కాకపోతే మన మన ఒక భాష మీద మన అంటే మన మాతృభాష మీద మనకు ప్రేమ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఒక ఇన్హెరెంట్ బయాస్ కూడా ఉందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే మనం మాతృదేశానికి దూరంగా ఉంటున్నాం, అక్కడ ఉన్న వాళ్ళకంటే మనకు తెలుగు మీద ఇంకా ఎక్కువ అభిమానం ఉంటుంది చాలా మందికి. అది అలా ఉంటూ కూడా మనం ఇలా మాట్లాడుతున్నాం అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన 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 పరిధి వైశాల్యం కావడానికి ఇంగ్లీష్ మీడియం అనేది హెల్ప్ఫుల్ అయిందని మనం అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది. సో నేను చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, మన మన భవిష్యత్తుకి ఏదైతే బాగుంటుంది అనుకుంటారో, మనం కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం పోల్ చేస్తే మన పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తామా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తామా అంటే అందరు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. మన రామారావు గారు కూడా అలే అన్నారు. కానీ అది ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు దానికి ఒక జనరేషన్ పడుతుందేమో. అంటే తెలుగు మీడియంలో అంత సామాగ్రి కానీ నాణ్యత ఆ రైలు దాటిపోయి ఒక జీవితకాలం అయిపోయింది. అంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడినా కూడా ఉపయోగం లేని అంత ఎక్కువ దూరం వచ్చేది. ఇప్పుడు మొదలు పెట్టినా కానీ దాన్ని అందుకోలేమని. సో అది నా అభిప్రాయం. సో అంటే ఇంగ్లీష్ మీడియం ఉంటూనే మనం ఇంకో మాట చెప్పారు, తెలుగు భాషని డిగ్రీ వరకు తీసుకెళ్లొచ్చు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి, అది ముఖ్యంగా మనం చేయాలి. ఇంతకుముందు అన్నట్టు నాకు గుర్తున్న టీచర్స్ లో మొదటి ఛాయాదేవి మేడం. ఛాయాదేవి మేడం గారు మా తెలుగు టీచర్, నా ఫస్ట్ క్రష్ కూడా ఆమె. గ్లామరస్ అంటే గ్లామరస్ అంటే ఆ విధమైన. కాకపోతే తెలుగు నేను కూడా ఇంతగా మన తెలుగు మీద అభిమానం ఉంది. నేను 10th క్లాస్ లో సంస్కృతం తీసుకున్నాను. ఎందుకు అంటే ప్రెషర్స్ వల్ల. నీకు స్టేట్ ర్యాంక్ రావాలంటే మనకు మార్కులు కావాలి, మార్కులు కావాలంటే సంస్కృతంలో మార్కులు ఎక్కువ వేస్తారు. అదే అలా ఇంటర్మీడియట్ అంత ఇంటర్మీడియట్ లో సో సారీ ఇంటర్మీడియట్ లో సో అలాగే అది తీసివేసి తెలుగునే మనం సరళంగా మరీ కష్టం లేకుండా వాళ్ళకు విద్యార్థులకు కానీ తెలుగులోనే చదివే అవకాశాన్ని ఇస్తే, తెలుగుని మనం ఒక భాషగా బాగా చదివే వాళ్ళకు ఇస్తే మంచిది తెలుగు మీడియం కంటే. ఇది రెండు నిజానికి రెండు సమస్యలుగా తీసుకువచ్చాము. ఒకటి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఒకటి ఈ భాషని ఎట్లా నిలబెట్టుకోవాలి. ఈ భాష నిలబెట్టుకోవడం వస్తే మనం తెలుగు నేర్పే పద్ధతి చూస్తే మనకు చిన్నప్పుడు మనం చాలా అనవసరమే చాలా నేర్చుకున్నాం. ఈ సుందర సమాసాల దగ్గర నుంచి చాలా మనకి నిజానికి అనవసరం. మన తెలుగు భాషని మనకు నిజానికి మన చుట్టుపక్కల వాళ్ళే ఇంట్లో వాడటానికి కానీ ఇంకంత అవసరం లేదు. మనకు వ్యాకరణం అక్కర్లేదు కానీ మనం అంతా బట్టి అట్లా నేర్చుకున్నాం. అదంతా అనవసరం అనుకుంటాను. అంటే తెలుగుని అదొక తెలుగు నేర్చుకోవడం, తెలుగు చదవడం దాన్ని ఒక ఆనందకరమైన వ్యాపారంగా మార్చుకోవాలి. కానీ దాన్ని ఒక కష్టంగాను మొక్కుబడిగాను చదువుకోవాల్సిన విషయంగా మార్చా అనిపిస్తుంది నాకు. సరళంగా మార్చాలంటే దాన్ని కొనసాగి. అంటే ఇదివరకు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ, ఇదివరకు మాత్రం డెఫినెట్ గా తెలుగు అనేది ఎవరిని అడిగినా కూడా తెలుగు అనేది ఒక కష్టమైనది అనే సబ్జెక్ట్ అనే ఒక భావం కలిగించేవాళ్ళు. ఒకటి ఏంటంటే మార్కులు వచ్చేవి కాదు, మార్కులు ఇచ్చేవాళ్ళు కాదు. ఒకటి వ్యవహారం నాకు అందులో రాస్తే ఆ ఇబ్బందులు కొన్ని అంటే మనం రెండు రకాలుగా ఆలోచించండి. అంటే తెలుగు భాష ఖచ్చితంగా కూడా అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూస్తే ముఖ్యంగా మనకు తల్లిదండ్రులతో పాటుగా మన నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు మనకు పడుకునే ముందుగా కూడా తెలుగులో కథలు చెప్పడం వల్ల మనకు ఆలోచించే పరిజ్ఞానాన్ని పెంచేవాళ్ళు. అంటే ఆలోచించే విధానం కానివ్వండి, ఆ కథ చెప్పేటప్పుడు ఇంకేమవుతుంది అని చెప్పడం ద్వారా కానివ్వండి ఆలోచన శక్తి పిల్లలకు పెరిగేది ఆ విధంగా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే
అట్లా ఇంగ్లీష్ లో స్టోరీలు చెప్పడం అనేది ఐ డోంట్ నో ఎంతవరకు అది ఆ పరిపక్వత చిన్నపిల్లలకు వస్తుందా లేదా. కొంతవరకు కూడా అంటే తెలుగు భాషని తెలుగులో మనం చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ క్లారిటీ అనేది మనం అందించగలం, అంటే పరిపక్వత అంటే క్లియర్గా అర్థం అవడం అనేది తెలుగులో చెప్తేనే మేలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. మనం ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం పోయినా కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనం పూర్తిగా వాళ్ళకి అందించలేము, వాళ్ళు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇది ముందుగా అనుకున్నట్టుగా 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు తెలుగు మీడియంలో ఉంచడమా, అది అన్ని స్కూళ్ళకు వర్తించాలి, అది అందరికీ వర్తించాలి. ఒకరికి పేదవాళ్ళకు మాత్రమే ఇది తెలుగు మీడియం ఉండి లేదా ధనికులకు ఇంగ్లీష్ మీడియం లేకుండా అన్ని స్కూల్స్ లో కూడా మ్యాండేటరీ 1, 2, 3 వరకు తెలుగు మీడియంలో చేసి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగును సబ్జెక్ట్ ని ఖచ్చితంగా కూడా మ్యాండేటరీ చేసి తెలుగు సబ్జెక్టు ప్రతి స్కూల్లో తెలుగు భాష మీద మిత్రుడు సురేష్ గారు అన్నట్టు తెలుగు భాష మీద అభిమానాన్ని పెంపొందించి అట్లాంటి టీచర్లు ముఖ్యంగా చెప్పినట్టు ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు కూడా రామసుబ్బారెడ్డి అనే తెలుగు పండిట్ ఆయన, ఆయన మీకు పద్యం చెప్పేటప్పుడు హావభావాలతోటి పద్యం చెప్పేవాడు ఆయన. అంటే ఏదో పద్యం చదవడం కాకుండా పద్యము చదివే విధానము అలాగ ఉండేది, అంటే మనకు వినాలనిపించేది. అంటే పద్యము కానీ తాత్పర్యం కానీ లేదా కథలు చెప్పడం కానీ చెప్పేటప్పుడు మనకు వినాలనిపించేది, ప్రత్యేకమైనటువంటి దృష్టి మనం టీచర్ చెప్పేటప్పుడు ఉండేది. అట్లాంటి టీచర్లను ప్రభుత్వం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రైనింగ్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏ తెలుగు భాష మీద వాళ్ళకు మంచి అవగాహన కల్పించి దాన్ని విద్యార్థులకు అందించేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. దాని మీద ఒక ఆలోచన అండి, అంటే ఇప్పుడు మన మిత్రుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 1 నుంచి 3వ తరగతి వరకు తెలుగులో చెప్పచ్చు. తెలుగు భాష అనే ఒక సబ్జెక్ట్ని బోధించడం చాలా చాలా మెరుగుపడాలి. సో దానిలో ఉన్నది అది చాలామంది భయపడి అది ఏదో ఒక మార్కుల కోసం పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలోనో చదువుతున్నారు తప్ప దానిలో ఇప్పుడు కొత్తగా సృజనాత్మకంగా ఆలోచించి కొత్తగా కథలు రాసగలిగే వాళ్ళు పుట్టే అవకాశం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇంకొక ఆలోచన ఏంటంటే ఓకే సైన్సు మ్యాథమెటిక్స్ అవి మనకి ఫ్యూచర్కి ఉపయోగపడేవి ఇంగ్లీష్ మీడియంలో ఏదో ఒక స్టేజ్లో మారుతున్నారన్నారు, అది చాలా వాస్తవం. మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏది కూడా మన ఇంగ్లీష్లోనే ఉంది కానీ అది తెలుగు మీడియంలో చేసే ఉపయోగం లేదు, అది అది చాలా ఫార్ ఫెచ్డ్ ఆలోచన, అందరూ ఒప్పుకుంటారు. కాకపోతే మరి సోషల్ స్టడీస్ లాంటివి తెలుగులో బోధించవచ్చు. ఇప్పుడు దానివల్ల ఆలోచన మనుషులకి ఇప్పుడు మన 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 పౌర సమాజం ఎలా ఉంది, లేకపోతే పల భూగోళం ఖనిజాలు ఎక్కడ దొరుకుతున్నాయి, మన చరిత్ర గురించి ఏంటి, ఇలాంటి సబ్జెక్ట్స్ని కొంచెం తెలుగులో. సో మనం ఇది దీన్ని ఏదో ఒక ఎక్స్ట్రీమ్లో తెలుగు మీడియంలో చెప్పాలి, ఒక ఎక్స్ట్రీమ్లో ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి అన్నట్టుగా కాకుండా ఒక రకమైన మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసి ఏ సబ్జెక్ట్స్ ఏ భాషలో బోధించాలో అనేది కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చేమో, ఒకవేళ అది కూడా ఒక ఆలోచన ఎవరైనా మేధావులందరూ దాని గురించి చర్చిస్తే బాగుంటుందేమో. తెలుగు చెప్పాలంటే ముందు తెలుగునే కొంచెం సులభం చేయాలి. అది మరి మా పుస్తకం మరి గ్రాంధిక భాషలోను సంస్కృత పదభూయిష్టంగాను అట్లా సంక్లిష్టంగా ఉన్నప్పుడు మనకి వినిపించేటప్పుడు మన చుట్టూ ఉండే మాటలు వినిపిస్తే బాగానే ఉంటుంది. మన కొత్త మాట్లాడినప్పుడు అది ఇంగ్లీష్ మాట్లాడినట్టు తెలుగు మాట్లాడినట్టులా అవన్నీ కూడా నాణ్యతలోకి వస్తాయండి. అంటే నాణ్యత మనకి అది తగ్గిపోయింది, అది దానివల్ల అది ఒకప్పుడు మనం ఇప్పుడు సంస్కృతంలో మంత్రాలు చదివినా ఎవరికి అర్థం కదా, ఇప్పుడు అలాగే అయిపోయింది. ఇప్పుడు తెలుగు మీడియం ఎడ్యుకేషన్ కూడా ఈ రోజుల్లో అదేముందిలే అది చదివినా వాడు దానిలో ఫస్ట్ వచ్చినా కూడా వాడి ఒరిగేదే ఇందులే అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ వచ్చింది. అది మన ముఖ్యంగా ఏమవుతుందంటే మన విద్యా విధానం అట్లా మారిపోయింది, పోటీ పరీక్షల కోసం చదవడం అక్కడ రాసేయడం తర్వాత ఇంజనీరింగ్ చదవడం తర్వాత అంతే. ఈ మనం ఇక్కడ ఇక్కడ పద్ధతి వేరు కదా, మట్టి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రతి తరగతిలోనూ కొన్ని పుస్తకాలు వేరే వేరే పుస్తకాలు చదివిస్తారు, ఆ చదివిన వాటిపై మళ్ళీ సమీక్షలు రాయిస్తారు. అంతేకాకుండా క్లాసులో కూడా ప్రశ్న అడగడం వాళ్ళ భావాలను ఎక్కడ మంచి విలువ ఇస్తారు, అదే మన సమాజంలో అది లేదు. తలకాయ ఉంచుకొని బట్టి బట్టి చదివేయడం పరీక్షలో రాసేయడం అంతవరకు ఈ పరీక్షలు ఈ పోటీల మూలాన ఏమవుతుంది వాళ్ళకి క్లాస్ పుస్తకాలు కాకుండా బయట పుస్తకాలు చదివే అవకాశం తగ్గిపోతుంది. ఆయన అంతా వలస గురించే కదా, ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నది ఇక్కడ ఆపర్చునిటీ అక్కడ డెవలప్ చేసేది ఎక్కువ లేదు కదా, ఎక్కడికో అక్కడికి పోయి ఏదో ఒక మంచి జాబ్ చేస్తున్నట్టుగా అలా అయిపోయింది మనకి సొసైటీ. అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే అది ఉద్యోగం కోసం ఇంజనీరింగ్ కోసం అక్కడి నుంచి ఉద్యోగం కోసం ఉద్యోగం లేదంటే ఇక్కడికి రావడం, అదే గమ్యం అయినప్పుడు వాళ్ళకి ఇవన్నీ పక్క పుస్తకాలు ఇవన్నీ చదవడం అంతా వాళ్ళ డిస్ట్రాక్షన్ లాగా అనిపిస్తుంది. అదే వేరే వేరే పుస్తకాలు చదవకపోవడం ఇట్లా బయట ప్రపంచం నుంచి తెలుసుకోకపోవడం వీటి మూలాన
ఆ భాష కూడా నష్టపోతుంది. వాళ్ళకి వచ్చే వేరే పుస్తకాలు చదవకపోతే వాళ్ళకి వచ్చే భాష కూడా తగ్గిపోతుంది కదా, అది ఒక నష్టం అన్నమాట. మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్రేక్ తీసుకుందాం.